Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రంపై వైసీపీకి పెరుగుతోన్న పట్టు ప్రాధాన్యత. విజయసాయి రెడ్డికి కీలక పదవి. హస్తినలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలోనే నాలుగో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన వైఎస్ఆర్సీపీకి దానికి అనుగుణంగానే ప్రాధాన్యత దక్కుతోంది. వైఎస్ఆర్సీపీ నుంచి నలుగురు సభ్యులు రాజ్యసభకు కొరతగా ఎన్నిక కావడంతో ఆ పార్టీ సంఖ్య పెరిగింది. ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి ఆరుగురు సభ్యుల బలం ఉంది. ఈ సంఖ్య మున్ముందు మరింత పెరుగుతుంది. ఈ పరిణామాల మధ్య వైసీపీకి మరో కీలక పదవి లభించింది. రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చోటు దక్కింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయి రెడ్డి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరియట్ ఓ బులెటిన్ను విడుదల చేశారు. విజయసాయిరెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే, ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, శివప్రతాప్ శుక్లాలను బిజినెస్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు వారిని నామినేట్ చేశారు. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి ఆరుగురు సభ్యుల బలం ఉంది. ఇదివరకే విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సభ్యులుగా కొనసాగుతున్నారు. జూన్ 19వ తేదీన నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ నుంచి మరో నలుగురు ఎన్నికయ్యారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని వైసీపీ సభ్యులుగా ఉన్నారు. వైసీపీకి ఉన్న బలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీకి చెందిన సభ్యుడికి బీఎస్సీలో చోటు కల్పించారు. రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణలో బీఎస్సీ కీలక పాత్ర వహిస్తోంది. రాజ్యసభ సమావేశాలు మొదలుకొని అన్ని అంశాల్లోనూ ఈ అడ్వైజరీ కమిటీ సభ్యులు తమ సూచనలు, సలహాలను అందిస్తారు. దీనికి అనుగుణంగా షెడ్యూల్ను నిర్ధారిస్తారు. సభను ఎన్ని రోజుల పాటు కొనసాగించాలి, ఎంత సమయాన్ని కేటాయించాలి వంటి అంశాలను బీఎస్సీ నిర్ధారిస్తుంది. అలాంటి కమిటీలో వైసీపీకి చోటు తగ్గటం ఆ పార్టీకి ఉన్న ప్రాధాన్యతను చాటుతోంది.